ఇప్పుడేనంటే చిన్న చాలా చిన్నగా మాట్లాడతారు ఇట్లా అలాగా గట్టిగా అని అట్లే మాట్లాడుతుంది గట్టిగా సరుస్తారు గట్టిగా ఏమి సరుస్తుంది సరుస్తారు కాబట్టి శ్రీనివాస్ గారు చెప్పినట్టు తప్పకుండా అసలు నాది ఎవరికి తెలంగాణలో ఉండనే ఉంటుంది నా దేశంతో మనే ఈ పత్తు చచ్చితే కూడా మనే మననే దచ్చిరు ఇంతమంది దచ్చింది కూడా మననే దచ్చిరు నా అంటే ఎవరు దావకూడదు మంచిగా పోలీస్ ఆఫీసర్తో కలిసి ఎన్కౌంటర్ కాకుండా హాయిగా హైదరాబాద్లో తిరిగేవాడు మన అన్నది ఉన్నది అయితే ఏంటంటే శ్రీనివాస్ గారు చెప్పినట్టు తప్పకుండా మనందరం కూడా మన అనుకోవాలి బ్రిటిష్ కల్చరు ఆంధ్రాలోకి ఎట్లా ప్రవేశించిందో ఆంధ్రా కల్చర్ తెలంగాణ సాహిత్యంలో కూడా అట్లా ప్రవేశించడానికి చాలా దౌర్భాగ్య విషయం నువ్వు కూటములు ముఠాలు మనవాళ్ళతో ఆడిచ్చే పరిస్థితి కూడా ఇప్పటికి కొనసాగుతుంది తెలంగాణ సాహిత్యంలో తెలంగాణ సాహిత్యం మాస్టర్ హెడ్గా ముందుకు పోతుందంటే 20 మంది వెనక్కి పట్టుకుని గుంజే శక్తుల్ని కూడా తయారు చేస్తున్నారు అది కొంచెం బాధాకరమైన విషయం శ్రీనివాస్ గారు చెప్పింది సాహిత్య విమర్శ కంటే ముఖ్యంగా మనందరం ఆరోగ్యవంతంగా ఉండాలి ఫస్ట్ ఆరోగ్యవంతంగా ఉండటానికి కావాల్సినటువంటి ఇంజెక్షన్స్ కూడా మనం ముందే తీసుకోవాలి ఎందుకంటే దీనికి ఈ ముఠాలు వస్తే దానికి మందులు లేవు దానికి దానికి చికిత్స లేదు ముఠాలు లేకుండా చూసుకోవడమే తప్ప చికిత్స లేదు కాబట్టి శ్రీనివాస్ గారు చెప్పినట్టుగా మేము అందరం కూడా సామూహికంగానే తెలంగాణ సాహిత్యంలో మనందరం కూడా ఒక ఊతులం తప్ప ఇక్కడ ఎవడు పెద్ద బల్బులు లేరు ఇక్కడ ఎవడు కూడా ట్యూబ్లైట్లు లేరు థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు శ్రీనివాస్ గారు చెప్పినట్టుగా కథా సాహిత్యానికి సంబంధించినటువంటి కృషిని కొనసాగించాల్సిన అవసరం ఉంది తెలంగాణ సాహిత్యం ఇప్పుడు అల్లం నారాయణ గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను వివేకమైన ఉన్న పెద్దలకు నమస్కారం నిజానికి తుమ్మేటి రఘుత్తం రెడ్డి మందిలో కూర్చున్నాడు విశ్రామం అయిపోయాడు తెలంగాణ కథ గురించి మాట్లాడుకోవాలంటే అలా రాజయ్య ఇక్కడ లేదు అట్లా మొదలయ్యి మాట్లాడాలని ఈ ముగ్గురు కథలు లేకపోతే సాహిత్యం లేకుండా తెలంగాణ సాహిత్యం ఒకటి ఉన్నది అని అనుకోవడం ఒక భ్రమ ఎందుకంటే తెలంగాణ జీవితం పొడుగునా కొనసాగిన పరిణామాలన్నింటినీ పరిశీలిస్తున్నాం అనుకున్నాను 69లో వచ్చిన తెలంగాణ అస్తిత్వ ఉద్యమం కానీ 96లో వచ్చిన అస్తిత్వ ఉద్యమం కానీ వీటి లక్షణాలన్నీ కూడా మొత్తం 45 నుంచి కొనసాగుతున్న చరిత్రలో భాగమయ్యే తప్ప విడిగా చూస్తే తెలంగాణ అట్టుండాలి తెలంగాణలో ఉన్న వెలిసిపోయిన స్థూపాలు కొత్తగా వెళ్తున్న స్థూపాలు కూడా అర్థం తెలంగాణ కథను కానీ సాహిత్యాన్ని కానీ కవిత్వాన్ని కానీ వివిధ ఏ ప్రక్రియను పరిశీలించాలన్నా కూడా ఈ ఒంటరి సమాజం లేదా ఈ నైసర్గిక ప్రత్యేకంగా ఉన్న ఒక దక్కన్ సమాజం గురైన ఆటపోట్లు ఇవన్నిట్లో భాగంగా చూడాలి తప్ప తెలంగాణ వాళ్ళ నిర్మితమైందని దానికి ఒక ప్రత్యేకత ఉందని దానికి ప్రత్యేకంగా ఒక సాహిత్యం వచ్చిందని గుర్తించడం చాలా కష్టం ఎందుకంటే జీవితం పొడవునా తెలంగాణ అనేది విడిగా బతికింది ఒక సంలీనమై బతకలేదు మిగతా ఏ సంస్కృతులను చెప్తున్నామో ఏ చరిత్రలను చెప్తున్నామో ఏ సంస్కృతులు చరిత్రలు మొత్తంగా కమ్మేసి తెలంగాణను తగ్గుకోవాల్సిన స్థితి కల్పించినాయో వాటితో ఎప్పుడు సంలీనం కాలేదు విడిగా బతికింది ఆదాన ప్రదానాలు ఉన్నాయి ఇక్కడి పోరాటాలకు మద్దతు ఉండవచ్చు కొన్ని సందర్భాలలో నైజాం కాలంలో లాగా అన్నమాసభలు ఏర్పాటు చేసి ఉండవచ్చు ఇరువైపులా ప్రధానంగా తెలుగువారము అనే ఒక భావన కూడా రావచ్చు ఇవన్నీ వేరు విషయాలు కానీ మొత్తం నిజంగా కూడా ఒక చరిత్రను తవ్వుకోవాల్సిన స్థితిలో ఉన్నాం కాబట్టి తవ్వుకున్న కొద్దీ మనకి ఈ విషయాలు అర్థమవుతుంది ఈ గత వైభవం గత చరిత్ర దాని విశిష్టత ఇవన్నీ తెలుసుకుంటున్నప్పుడు కానీ మనకి సమాజం ఒక 100 ఏళ్ల కాలం గడిచొచ్చిన సమాజం ఎంత విడిగా ఉన్నదని అర్థం ఈ విడిగా ఉన్న దాంట్లో జరిగిన ప్రభావాలు కానీ పరిణామాలు కానీ ఇక్కడ వచ్చిన పోరాటాలు కానీ వీటికి నేపథ్యం ఉంది ఈ పోరాటాల కొనసాగింపే ఏదైనా జరిగిందనే నా భావన ఆధునికానంతర విమర్శలు కానీ ఇప్పుడు పోస్ట్ మోడర్నిస్ట్ థియరీలు అని చెప్తున్న విషయాలు కానీ అస్తిత్వాల్ని విడివిడిగా చూడడం అనేది వచ్చిన తర్వాత దళిత సాహిత్యము స్త్రీ సాహిత్యము తెలంగాణవాద సాహిత్యము అనేది నిర్మితిలో ఉన్నది అని చెప్పి చెప్తున్నారు కానీ దీనికి ఒక కొనసాగింపు తెలంగాణలో దళిత సాహిత్యం వేరు మళ్ళీ తెలంగాణలో స్త్రీ సాహిత్యం వేరు మళ్ళీ మీరు సుభద్రలు కానీ అందరూ ఖండిస్తే తెలంగాణలో మహిళా సాహిత్యం వేరు తెలంగాణలో
తెలంగాణ వాళ్ళ సాహిత్యం ప్రత్యేకంగా వేరు. ఎందుకున్నాయి అట్లా? ఈ ఎందుకున్నాయి అనే దాంట్లోనే మనకి మొత్తం పరిణామాలు కనబడతాయి. ఎందుకంటే శ్రీనివాస్ సూచ్యప్రాయంగానైనా ఒక విలువైన విషయాన్ని, నిజానికి మన దగ్గర సాంస్కృతిక ఒక వారసత్వాన్ని లేకపోతే తప్పుకోవాలి, చరిత్రను మన చరిత్ర మనం నిర్మించుకోవాలి, మన సంస్కృతి మనం నిర్మించుకోవాలి, మన సాహిత్యాన్ని మనం వెతికి తీసుకోవాలని జరుగుతున్న ప్రయత్నాలన్నీ కూడా దాదాపుగా 96 తర్వాత వచ్చిన ప్రయత్నాలు. తిరుమలరావు తెలుసు, శ్రీనివాస్ తెలుసు, నాకు తెలుసు, మీ ప్రత్యక్ష సాక్ష్యం చాలా బాగా చాలామంది ఉంది దానితో పాటు. ఇవన్నీ చేస్తున్నప్పుడు మధ్యలో ఆగిపోయినాయి చాలా విషయాలు. ఇదంతా చాలా పెద్ద పెద్ద ప్రణాళికలు పెట్టుకొని చేసినా కానీ ఆగిపోయింది ప్రయత్నం. కవిత్వంలో కొంచెం వరకు ఎక్కువ ప్రయత్నం జరిగింది, కథలో జరిగింది. ఈ కథలో మామూలు ప్రాథమిక స్థాయి, రెండు ప్రాథమిక స్థాయి కింద పేసిందర వ్యాసాలలో ఒక జమానాకు సంబంధించిన, ఒక మొత్తం వాతావరణానికి సంబంధించిన కథా సాహిత్యాన్ని విశ్లేషించడం అనేది అసాధ్యం. సరే, తిరుమలరావు గారికి పేజీందర ప్లేసింది, స్వామివారి పేజీందర ప్లేసింది, నేను కూడా అంతే ఉంటాను, శ్రీనివాస్ కూడా అంతే ఉంటాను. ఎందుకంటే ఒక మొత్తం పేజీ నిండా వేస్తే తెలంగాణ ఎండియాలో ఒప్పుకునే అవకాశం లేదు. ఎందుకంటే అంతే పెద్దగా ఉండే చదవడానికి ఎట్లా ఇబ్బంది అంటున్నాను. తెలంగాణ ఎండి కూడా నాగరెడ్డిలాగానే ఉంటాడు స్వభావం, కనుక సమస్య ఉండదు. కనుక ఈ పరిమితులలో ఇరుక్కొని ఇది ఈ పుస్తకం మన చేతిలోకి వస్తుంది. కానీ బిబిఎన్ స్వామి నాకు పంపిన ఆయన రెండు సార్లు చెప్పుకోవాలని వీలైపోయాను, ఒకటో రెండో వేసి ఉండొచ్చు. ఎందుకంటే నేను పెట్టుకున్న చరిత్రకు నేను పెట్టుకున్న స్కీమ్ ప్రణాళిక వేరు. నిజానికి చాలామంది ఎవరైతే విస్మరణకు గురైనో వాళ్ళని ఎక్కువగా ప్రొజెక్ట్ చేద్దాము, తర్వాత ఇవన్నీ ఆలోచిద్దాము అనుకునే ప్రణాళికలో భాగంగా దాశరథి వచ్చినాడు. దాశరథి గురించి ఏదైతే అది కాదండి, అలశేటి ప్రభాకర్ వచ్చింది సార్. అలశేటి ప్రభాకర్ గురించి మొత్తం ఇవ్వలేదు. ఇట్లాంటి ప్రణాళిక వల్ల నేను చాలా విషయాల్ని మనం ఇప్పుడు ఈ సమకాలీన స్థితిని కొంత ప్రొజెక్ట్ చేయలేకపోయినందువల్ల కానీ ఆయన వ్యాసాలు చూసినప్పుడు నాకు నేను చదివినావు వేయకపోయినా కావచ్చు, నేను చదివిన చదివినప్పుడు చాలా పెద్ద పెద్ద విస్తృతి కల వ్యాసం, వాటిని కుదించి పరిమితుల వల్ల ఇట్లా వేస్తున్నాడు కానీ తెలంగాణ కథా సాహిత్యం మీద ఒకవేళ నేను ముందే చెప్పినట్టుగా ఒక 100 ఏళ్ల చరిత్రను తీసుకొని తగితే తప్ప, నిజానికి పుస్తకంలో అతి ముఖ్యమైన లక్షణాన్ని చరిత్ర కోణం చూడాల్సి సరే. శ్రీనివాస్ ప్రస్తావించిన దానిలో కానీ ఎక్కడి నుంచి తెలంగాణ పొందలేదు, నైజాం జమానా నుంచి తీసుకున్నాను. ఈ నైజాం జమానా కథల గురించి మొదలైంది ప్రభాకర్ గారు లేవనెత్తినట్టుగా 52 నుంచి 70 ఏమైంది, 52 నుంచి 70 తెలంగాణ సమాజం ఒక అంధకార యుగంలో ఉంది, అర్థం కాలేదు తెలంగాణ సమాజం. 48లో జరిగిన పరిణామాల ద్వారా పుట్టింపు ఏర్పడింది, 48లో వెల్లోడి పాలన వచ్చింది, సరే ఆక్రమణ దురాక్రమణ ఏదో జరిగింది, ఇక్కడికి వచ్చినారు, వచ్చినాక ఏమీ మాట్లాడలేదు. వస్తారు 48 సాయుధ పోరాట విరమణ 51 దాకా తెలంగాణ పల్లెలు అక్రాకుండా ఇన్నడూ భరించడం సార్ అప్పుడు భరించారు. నిజానికి రథాకారుల గురించి మనం మాట్లాడుతున్న దానికంటే రెట్టింపు ఇన్ను సార్ రెట్టింపు అల్లకల్లోనే ఉంది తెలంగాణ సమాజం 51 దాకా చూసి. ఈ 51 తర్వాత జరిగిన పరిణామాలలో మొట్టమొదటి పరిణామం తెలంగాణ సమాజం గుర్తించి తన అస్తిత్వానికి తన ఉనికికే భంగకరమైన విషయాలు ఎక్కడ జరిగినాయంటే అటు తమిళనాడు నుంచి ఇటు కోస్తాంధ్ర నుంచి వచ్చిన ఉద్యోగులు, ఇంగ్లీష్ పాలన, ఈ ఇంగ్లీష్ పాలన వల్ల వచ్చిన వాళ్ళకి సౌకర్యం సాకర్యం, ఈ సౌకర్యం వల్ల వాళ్ళు ఇంగ్లీష్ చదువుకోవడం వల్ల ఇక్కడ ఉద్యోగాలలోకి రావడం, అంతకుముందు ఆ సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో నిజాం పరిపాలన, ఆ సిస్టమ్స్ని మళ్ళీ బిటరైజ్ చేయడం వల్ల వచ్చిన పరిణామాలతోటి ఉద్యోగులు అందరూ ఇంగ్లీష్ చదువు అక్కడ మొదలైంది. ఈ 52 సమాజం మరి ఏదో జరుగుతుంది, దానికి మురికిది పాత చెప్తా. ములికి ఏతర్ ఇక్కడికి వచ్చిన ప్రతిసారి కూడా ములికి ఇక్కడ ఎవరైతే అవ్వల్ ములికి ఉన్నారో వాళ్ళందరూ కొట్లాడడం అది దాని పరిణామం 52 జరుగుతుంది అని అది 69 దాకా ఒక దిగసిన మంటల 1969 ప్రత్యేక తెలంగాణ ఉద్యమం వేసేదాకా కూడా సమాజానికి పూర్తిగా అర్థం కాలేదు. దానికి సంబంధించిన పరికరాలు ఆయుధాలు సాహిత్యకారులు ఇవ్వలేకపోయింది. నిజానికి కవిత్వం కూడా తక్కువనే వచ్చింది, దాన్ని తవ్వితీసారు కనుక సుబ్రహ్మణ్యారెడ్డి వీళ్ళు 69 కవిత్వాలు కూడా చూసాం. నిజానికి ఆయన మహబూబ్నగర్ కవి ఆయన పేరేందో రుక్మిణి ఇట్లాంటి వాళ్ళ పేర్లు కూడా బయటకు వచ్చింది. కవిత్వం ఏదో అనుకుంటున్నారు అక్కడ ఉండేవాళ్ళు ఇవ్వ తెలియదు.
అంతే ముందరి కథలు ఉన్నాయి సరే సునవర ప్రతాప్ రెడ్డి ఇంగ్లాండ్ వాళ్ళ గురించి మాట్లాడుకుంటే ఏంటంటే కానీ అప్పుడు ప్రతిస్పందనలు ఎట్లున్నాయి అనేది అర్థం కాకపోవడానికి ఏంటంటే ఒకే ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు 48లో ఆంధ్ర మహాసభ లాంటి వాటితో ఒక ఉమ్మడి తెలుగు భావన అనేది ఉన్నదనే భ్రమ కూడా ఉన్నది అప్పటికీ అది వ్యాపించి ఉన్నది కమ్యూనిస్టులు విశాలాంధ్రలో ప్రజారాజ్యం అనే భావన విపరీతంగా ప్రచారం చేస్తున్నారు వీటన్నిటి కారణంగా ఒక తెలివిడి అనేది రావడానికి సమయం పట్టిందని నేను భావిస్తాను మనుషులన్నీ కూడా ఒక రకంగా కమ్యూనిస్ట్ పార్టీ ఉన్న లెజిటిమసీ వల్ల వచ్చినాయి అప్పటికి ఇక్కడి పోరాటంతో కొంతవరకైనా మమేకమైన అక్కడి వాళ్ళు తరలించిన వాళ్ళు వచ్చిన వాళ్ళు చాలా ఉన్నారు తెలుసా అని అయినా ఒక పురాతన డాక్టర్ ఆయన కమ్యూనిస్ట్ పోరాట సమయంలో వచ్చింది ఇట్లాంటి అన్నీ చూసినప్పుడు అది అర్థం కావడానికి బహుశా ఒక టైం పట్టింది అనేది నేను అనుకుంటున్నాను 69 రాకపోవడానికి ఆ తర్వాత తెలంగాణ సమాజం సహజ పరిణామాలలో విప్లవం గురించి మనం మాట్లాడుకుంటప్పుడు వెనక్కి వెళ్ళి మాట్లాడుకుంటప్పుడు మనం ఇప్పుడు తెలియజేయాల్సిన పని లేదు విప్లవం గురించి తెలియజేయాల్సిన పని లేనప్పుడు విప్లవ రచనల గురించి తెలియజేయాల్సిన పని లేదు ఈ విప్లవ రచనలే తర్వాత పరిణామాలలో ఎట్లా పరిణమించినాయి అనేది కూడా ఒక శ్రద్ధలతో కూడిన ఒక స్టడీ చేయాల్సి నిజానికి తొలినాడులో వచ్చిన విప్లవం కదా 70లో ఏం జరిగింది 69 విఫలమైంది కనుక 70 వచ్చింది 69 విఫలమైన సమయాలలో తెలుగునాడ శ్రీకాకుళం ఉంది ఈ శ్రీకాకుళ పోరాట ప్రభావం ఉంది కనుక ఆ శ్రీకాకుళ పోరాట ప్రభావం నేరుగా ఎక్కడైతే గాయపడిందో తెలంగాణ ఎక్కడైతే ఎక్కువగా నష్టపోయిందో తెలంగాణ ఎక్కడైతే 69 ఉద్యమాన్ని భుజాన మోసిందో తెలంగాణ అక్కడ 69 మళ్ళీ నక్సల్ బరిలో పునరావృతమైంది నక్సల్ బరిలో తీరింది అనేది మనకు అదే కాలాలు దొరికితే దాని మీద ఇంకా చాలా పరిశీలన జరిగింది ఆధారాలు ఉన్నాయి దానికి స్వయంగా ఇవాళ దేశ మావోయిస్ట్ పార్టీకి నాయకత్వం వహిస్తున్న ముప్పాల లక్ష్మణరావు తెలంగాణ ఉద్యోగం ఉంది ఇటీవల దానిపైన కిషన్జీ తెలంగాణ ఉద్యోగం ఉంది ఆదిరెడ్డి తెలంగాణ ఉద్యోగంలో ఉన్నాడు కథా రచయిత అల్లం రాజయ్య తెలంగాణ ఉద్యోగంలో ఉన్నాడు నేను ఆయన నా సెక్రటరీగా ఉన్న స్కూల్లో చదివినాను సెక్రటరీగా మేము పోయి గుంటూరు కృషి అని కానీ కానీ వీళ్ళందరూ తర్వాత కాలంలో ఎందుకు ఈ ప్రభావంలో అనేది ఒక పెద్ద పరిచయం సహజ పరిణామం సహజ పరిణామం కనుక 70 నుంచి నిజంగా తెలంగాణ శాసించింది తెలుగు సాహిత్యం 70లో వచ్చిన కథా సాహిత్యం అంతా కూడా చూసుకుంటే దానివల్ల లెక్క పెట్టినారా లెక్క పెట్టలేదా దాన్ని పరిగణించినారా దాని భాషను దూరనాడినారా ఈ భాష ఇట్లా ఎందుకు మారుతున్నారని అభ్యంతరాలు లేవనిస్తున్నారా మాండలికం మీద చర్చ చేస్తున్నారా ఈ విషయాలన్నీ వేరు కానీ మొత్తం తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసి ఒక కొత్త ఒరవడిని తెచ్చి ఒక అద్భుతమైన ముగ్గురు రచయితలని ముగ్గురుతో పాటు ఇంకా ఉన్నారు కానీ అల్లం రాజయ్య విఎస్ రాముడు తుమ్మిడి రావుతం రెడ్డి అయిన ఒక మహారచయితలు ముగ్గురు సృష్టించి తెలంగాణ విప్లవం ఈ ముగ్గురిని మనం చూడకుండా తెలంగాణ వాళ్ళం అనే కథను చూడడం అనేది సాధ్యం కాదు ఎట్లాగైతే ఆధునిక అనంతరం మన అస్తిత్వవాదాలని ప్రబలంగా చెప్తున్నాము విడివిడిగా వాటిని పరిశీలిస్తున్నాము విప్లవోద్యమం లేకుండా దళితోద్యమం లేదు విప్లవోద్యమం లేకుండా దళితోద్యమ సాహిత్యం ఉన్నదని నేను నమ్మా ఇవాళ ఈ ఒరవడి లేకుండా ఈ ముగ్గురు ఒరవడి లేకుండా సాహిత్యం ఉంటుంది కానీ తెలంగాణ వాళ్ళ సాహిత్యం ఉంటుందని అన్నాను ఎందుకంటే ఈ ముగ్గురు ఒరవడి అనేది తెలంగాణ కథను సుసంపన్నం చేస్తారు ఈ తెలంగాణ కథను సుసంపన్నం చేసి తెలుగు సాహిత్యాన్ని రాజ్యం పెంచింది తెలంగాణ కవిత్వం విమర్శ కథ నవలా సాహిత్యం ఈ మొత్తం ఈ కాలాన్ని పరిశీలించినప్పుడు అంటే మనం ఏదైతే అస్తిత్వం మనం అనుకుంటున్నామో ఆ సమయాలనంతా పరిశీలించినప్పుడు ఇవల్ల మనం మర్చిపోతున్నామో కానీ మనం భుజాల మీద ఎత్తుకొని మోసిన విషయాలు ప్రామాణికమైనవి ఖచ్చితంగా మనం అంచనేయాల్సినవి బివిఎం స్వామిని ఒక విషయానికి నేను నిజంగానే మెచ్చుకోదలుచుకుని ఇవన్నీ ఒక్కొక్కటి ఒక పరిశోధన చేయగలిగిన విషయాలు అంటే ఒక చరిత్రానుక్రమంగా ఒక క్రమబద్ధంగా దీనిలో ఒక క్రమం ఉంది ఆశ్చర్యం అంటే ఆయన ఇంతకుముందు చేసిన పరిశోధన కూడా అదే కావడం వల్ల కావచ్చు కానీ ఈ క్రమం అంతా కూడా ఒక్కొక్కటి ఒక పరిశోధన చేయగలిగింది అట్లనే 70ల కాలాన్ని 70 నుంచి ఏదైతే మనం అస్తిత్వ సాహిత్యం దాకా అని చెప్పుకుంటున్నాము దళిత సాహిత్యం కావచ్చు స్త్రీ సాహిత్యం కావచ్చు ఇక్కడ వచ్చిన ఇప్పుడు మైనారిటీ సాహిత్యం అంటున్నారు అట్లాంటివి కావచ్చు ఈ వీటన్నిటికంటే ఆ సమయాలలో జరిగిన దాన్ని ఇంకింత విస్తృతంగా పరిశీలిస్తే కనుక మనకి వీళ్ళ ధార లేకుండా వీళ్ళ భాష లేకుండా వీళ్ళ శైలి లేకుండా కథను సుసంపన్నం చేసి నిజానికి ఒక విప్లవ కథ అంటే 1924లో వచ్చినట్టుగా ఇలా కేసీ నివాస్ గారు చెప్పినట్టుగా ఒక నాయకుడు ప్రతి నాయకుడు కాదు మానవ సంబంధాల అల్లిక
నిజానికి సోషల్ సైన్సెస్ లో చాలా ముఖ్యమైన పదం ఒకటి వెబ్ ఆఫ్ హ్యూమన్ రిలేషన్స్ అంటారు సోషల్ సైన్సెస్ అంటే మానవ సంబంధాల అల్లికను తెలంగాణ నేపథ్యంలో చిత్రించిన అద్భుతమైన కథ ముగ్గురు రాశారు నిజానికి వాళ్ళు కేవలం కూలీలు రైతులు పోరాటము నక్సల్బరి వీటి నేపథ్యంలోనే కాకుండా ఈ ముగ్గురు రచయితల నుంచి వచ్చిన ఒక అద్భుతమైన కథలను విడిగా తీస్తే నిజానికి మొత్తం ప్రపంచ సాహిత్యంలో కావచ్చు లేకపోతే ఇవాళ నేను ఇట్లా అంటే అచ్చేట్టి కాదు అంత అద్భుతమైన కథ అలంరాజే రాసిన మానవ సంబంధాల మీద తొమ్మిది రఘుత్వం రెడ్డి రాసిన ప్రత్యేకంగా 150 పేజీల చర్చ జరిగింది జాడ పనిపిల్ల అలంరాజే రాసిన అతడు అన్నిటికంటే ముఖ్యమైన ఒక కథ మధ్యవర్తులు మనిషిలోని విధ్వంసం తర్వాత అన్నిటికంటే ముఖ్యమైన కథ నాకు బాగా ఇష్టమైన కథ ఆయన మహాదేవుడి కథ అద్భుతమైన అట్లే బిఎస్ రాము విప్లవం విప్లవానంతర ధోరణులలో వచ్చిన మనుషుల మధ్యన సంబంధాలు ఎట్లా అంటే మనం దీన్ని వాళ్ళ వరుడులో చూసినప్పుడు నిజానికి ఒక దశలో ఎట్లా ఉండేదంటే విమర్శలు అంటే మనం చూసుకుంటూ వచ్చిన 80లలో కొంత విమర్శ బయటకు వచ్చినప్పుడు ఎప్పుడైతే అస్తిత్వవాదాలు కూడుకుంటుంది పునాదులు వేసుకుంటుంది ఆ సమయంలో ఏమన్నా ఏముంటుంది ఇంట్లో కథలల్లో ఒక ఊరు ఉంటాడు రైట్ ఉంటాడు ఒక కొట్లాడతాడు కూర్చున్నాడు ఎలా చేయడం చేస్తాడు ఊరే ఇంట్లో కలిగిపోతుంది అంతే కథ కానీ ఈ ముగ్గురి కథలు మీరు మరొకసారి ఈ ముగ్గురాన్ని పరిమితం చేస్తాను నేను అద్భుతమైన ఇంకా కథలు చాలామంది ఉన్నాయి కానీ ఈ ముగ్గురు కథలలో ఏవైతే మానవ సంబంధాల అల్లికను ప్రపంచ సాహిత్యంలో మానవ సంబంధాల అల్లికతో కూడిన కథలను ఎట్లాగైతే విశిష్టమైనవి గొప్పవని చెప్పుకుంటాను అట్లాంటివి మీరు కనిపెట్టగలరు పరిశోధనలో ముఖ్యంగా చేయాల్సినవి ఈ ముగ్గురు కథలలో తెలంగాణ సమాజాన్ని ప్రతిపించే మానవ సంబంధాల అల్లికను చిత్రీకరించిన కథలను చూస్తే ఒక అద్భుతమైన పరిశోధన అవుతుందని ఒక సూచన అట్లనే తెలంగాణ వాదం అనేదాన్ని పురాణాల మీద వచ్చిన కథ దీనిలో రెండు సమస్యలు మనం ఎదుర్కొంటున్నాం సినిమా చెప్పినదేమో అతిపెద్ద సమస్య మనం నేను కావడం అనేది చూస్తున్నాం అవి పరాకాష్ట కూడా పోతున్నాం విడిపోతున్నాం విచ్ఛిన్నమవుతున్నాం విచ్ఛిన్నమైన వ్యక్తిత్వాలు అనేది బహుశా ఇంకా ఏడాదిలో తెలంగాణ వస్తుందని వస్తుందనే నమ్మకం కలిగింది కాబట్టి వచ్చే ఏడాదిలో విపరీతంగా చూస్తున్నాం ఎవడి మాట ఎవడు వినబోయే ఎవడు చెప్పింది ఎవడు వినకపోయే పరిస్థితులు వస్తాయి ఎందుకంటే అందరూ తెలంగాణ కోసం పాడుపడ్డామని అనుకోవడంలో న్యాయం ఉంది అందరూ పాడుపడ్డారు కానీ అది ఇంకొక రూపంలో ఒక ఏడాది పాటు బాగా కష్టం ఉండే అవకాశం ఉంది కానీ దానికి మించి తెలంగాణ వాళ్ళు అంటే శ్రీనివాస్ గారి రాష్ట్రం వాళ్ళు కూడా కొంచెం స్పష్టం ప్రత్యేకంగా ఒక తెలంగాణ వాదం నిర్మితమైంది సైద్ధాంతికంగా దాన్ని నిర్మాణించుకున్నామా లేదా సూత్రీకరణ తీసి వదిలిపెట్టాం అసలు తెలంగాణ వాదం అంటే ఏంటి అది ఎప్పుడు నిర్మితమైంది ఎప్పుడైతే ఎప్పటి నుంచి అది బలపడ్డది ప్రబలం అస్తిత్వవాదం అనే దాని నుంచి రూట్స్ నుంచి కొంచెం చూసి అస్తిత్వవాదం అంటే లక్షణాలు ఇక్కడ ఉంటాయి శైథిల్యము తన గతము వర్తమానము వీటి నుంచి వాటిని పరిశీలించి ఈ గత వైభవాన్ని వాడడం అట్లాగే ఇప్పటి జీవితాన్ని ఇప్పటి మమేకతను అందరూ కలిసి కలిసే తత్వాన్ని ఒక ఉమ్మడి తత్వాన్ని రూపొందించుకోవడం అనేది నైసర్గిక స్వరూపము భౌగోళిక పరిస్థితులు కల్చరు చరిత్ర నుంచి నిర్మించుకుంటాం అస్తిత్వం ఈ అస్తిత్వవాదం 96 తర్వాత బలంగా సాహిత్యంలో ఒక బలమైన దానిలాగా వచ్చింది నిజంగానే కవిత్వంలో పాల్గొంది కానీ కథలో అది కాలేదు ఈ రెండింటినీ విడగొట్టడం అంత సులభమైంది అక్కడ ఈ రెండింటినే కాదు సురవరం ప్రతాప్ రెడ్డి కాదు లేదా బొల్లరామావ కథ నుంచి ఇప్పటిదాకా చెప్పుకోగలం కానీ వీటన్నిటికీ ఒక ధారాక్రమం ఉంది కానీ నిజంగా స్వామి చేసిన గొప్ప పని అదే ఈ ధారాక్రమాన్ని పట్టుకోవడం ఇక్కడ ఈ పుస్తకం గొప్పదనం అట్లా మనం ఈ రెండింటిని విడివిడిగా చూడడం ద్వారా తెలంగాణ కథా సాహిత్యం కానీ ఇతరేతర అన్ని సాహిత్యాలు కానీ అసమగ్రమైతే పూర్తి స్థాయి అసమగ్రమైతే మనం ఒక తెలంగాణ సాహిత్యానికి అన్యాయం కూడా చేసేవాళ్ళు స్ట్రాంగ్ ఫీలింగ్ దాంతోపాటుగా ఒక్క విషయం గృహ నిర్మాణం గురించి రేపు మాకు మాట్లాడినారు తగ్గుకున్నాం పరికరాలు తెచ్చుకున్నాం సామాగ్రి తెచ్చుకున్నాం అనుకుంటున్న దశగా ఉంది చరిత్రను అట్లాగే చేసినారు సాహిత్య విమర్శను కానీ సాహిత్యాన్ని కానీ దాన్ని పరిశీలించడం కానీ అట్లాగే చేసినారు మిగతా అన్ని రంగాలను అట్లాగే చేశారు కాబట్టి పునర్నిర్మాణం అనేది అట్లాగే భాష ముఖ్యమైన నాకు ఒక ఆయన రెగ్యులర్గా ఉత్తరం రాస్తాను సంపాదకుడికి నేను వేసిన ఒక్కసారి ఆయన 20 రాస్తే ఒకసారి వేసి ఆయన బాధ ఏంటంటే మీరు పత్రిక పెట్టినారు నమస్కారం కానీ మీరు ప్రామాణిక భాష వాడుతున్నారు మీరు అందరిలాగానే భాష ఉండేది తెలంగాణ భాష ప్రత్యేకం అంటారు మీరు ఎందుకు వాడరు ఎందుకు వాడరని రాసేటాయన కూడా ప్రామాణిక భాష కూడా నాకు ఉత్తరం రాశారు
అంటే తెలంగాణ భాష అనేది నిజంగానే అంటే మనం మాట్లాడుతూ మాట్లాడుతున్న క్రమంలో 96 నుంచి కదా నాకు ఏదో అవకాశం వచ్చి ఉండాలి ఏం రాస్తే ఇప్పుడు రాయలేదు చాలా ఆశ్చర్యం ఎందుకు అంటే 16 ఏళ్ల కాలం ఇంకా తప్పుతుంది ఆర్గనైజేషన్ ప్రక్రియ కావచ్చు మనము ఎవరైతే తెలివిడికి వచ్చిందో సమాజాల ఉద్యమాల వల్ల తెలివిడికి వచ్చి అర్బనై ప్రాంతాలకు వచ్చిన కావచ్చు లేదా పల్లెటూళ్ళల్లో ఉండలేని తరాలు ఉండవచ్చు పల్లెటూర్ల సౌందర్యంతో లేదా పల్లెటూర్ల అనుసంధానంతో సంబంధంతో జీవత్ భాష మిగిలి ఉంటుంది తప్ప పల్లెటూర్లకు దూరమైన కాడ ఇక్కడున్న కల్తీ భాష అనేది తెలంగాణ భాష దీన్ని నేర్చుకోవాలంటే మనం వెనక్కి పోవాలి దీన్ని మళ్ళీ ముందరికి తెచ్చుకొని కాదు కొంచెం మన పత్రికలలో రావాలి పాఠ్య పుస్తకాల్లో రావాలంటే చాలా పని జరగవచ్చు ఈ పని అనేది పునర్నిర్మాణంలో కీలకంగా జరగవచ్చు ఇప్పటికే కొంచెం భాషావేత్తలు ఉన్నారు ప్రామాణిక భాష లాక్షణిక భాష ప్రామాణిక భాషగా తయారు చేయడానికి తెలంగాణకు అన్ని రకాల లక్షణాలు ఉన్నాయి చెప్పుకుంటూ చెప్పుకుంటూ వస్తున్నాను కాలేజీ నుంచి తండ్రి భాష రెండున్నర జిల్లా నుంచి చెప్పుకుంటూ చెప్పుకుంటూ వస్తున్నాను కానీ దాని మీద ఒక కన్స్ట్రక్టివ్ వే భాషావేత్తలు అట్లాగే పత్రికా రచయితలు అట్లాగే మిగతా వాళ్ళు ఎవరైతే భాషను ఇంతవరకు పట్టించుకున్నారో ముఖ్యంగా కథకు తెలంగాణ కవిత్వం అనేది చాలా తక్కువ వచ్చింది తెలంగాణ మనం అనుకునే భాషలో రాసిన కానీ కథకులు విరివిగా దీన్ని ప్రయోగించినారు రాసినారు జీవన భాషగా తయారు చేసినారు నిజానికి వాళ్ళ కథలు అనేది లేకపోతే మనకు తెలంగాణ భాష అనేది ఇంతగా పట్టుబడింది కనుక ఈ అందరూ కలిసి పునర్నిర్మాణం కానీ వెనక్కి పోవడం ముందరికి పోవడం అనేది కూడా తెలుసుకొని తెలంగాణ భాషను మరింత సుసంపన్నం చేసుకున్న ప్రామాణిక భాష స్థాయి వచ్చింది రెండవ విషయం ఏంటంటే కీలకమైనది సాహిత్యము భాష ఇతర విషయాలన్నీ కూడా అయిపోయింది నేనేమున్నాయి ఇవన్నీ కూడా రాజకీయ ఆర్థిక సామాజిక పరిణామ క్రమాలలో వీటి మీద ఆధారపడి ఉంటుందని తెలుసు కాబట్టి తెలంగాణ వచ్చినాక జరిగే పునర్నిర్మాణం చాలా విషయాలు దాంట్లో ముఖ్యమైనది ఇక్కడ మనం ఊరి నిండా ఇంటి రావడం బొమ్మలు పెట్టుకొని మనకేదో ప్రత్యేకలు ఉన్నాయని అనుకోండి ప్రతి ఊర్లో వైఎస్ రాజశేఖర రెడ్డి బొమ్మలు పెట్టుకొని మన ప్రత్యేక తెలంగాణ అనుకోండి నమూనాలు ప్రతీకలు ఏవైతే ఒక జాతి జీవితం అనుకుంటామో దానికి సంబంధించిన సాంస్కృతిక వైవిధ్యం అనుకుంటామో సాంస్కృతిక ఉన్నతి అనుకుంటామో వీటికి సంబంధించిన ప్రతీకలు వీటికి సంబంధించిన నమూనాలని వీటికి సంబంధించిన విగ్రహాలని పాత విగ్రహాల స్థానంలో కూర్చి కొత్త విగ్రహాలు నిర్మించుకున్నప్పుడు మాత్రమే తెలంగాణ తరంతరాన్ని అసర్ చేసుకుంటుంది నిర్మించుకుంటుంది తనను తాను చెప్పుకోగలుగుతుంది నిలబడుతుంది అని నా ప్రగాఢ విశ్వాసంతో ఈ అవకాశం. Thank you.